కొంతమందికి పప్పుచారు అంటే ఇష్టం కొంతమందికి సాంబార్ అంటే ఇష్టం రెండింటికి చాలా డిఫరెంట్ ఉంటుందండి సాంబార్లో అయితే రకరకాల కూరగాయలు వేస్తారు పప్పుచారులు అయితే ఏమి వేయకపోయినా దాని రుచే వేరుగా ఉంటుంది మరి కమ్మగా ఉండే పప్పుచారు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామో పప్పుచారులో నేనైతే ములక్కాయ వేస్తున్నానో మరి ఈ పప్పుచారులో సైడ్ డిష్గా వడియాలు కానీ అప్పడం కానీ ఏదైనా ఫ్రై కానీ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది మరి ఈ పప్పుచారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి వెళ్ళిపోదామని వీడియోలోకి ముందుగా నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు కందిపప్పు అయితే తీసుకుని శుభ్రంగా కడిగి అయితే నానబెట్టేసుకుంటున్నానండి మనం పప్పుచార్ చేసుకునేటప్పుడు కందిపప్పు ముందుగా నానబెట్టుకోవాలి పప్పుని మనం ఎప్పుడైనా సరే వండుకునేటప్పుడు నానబెట్టుకుని వండుకున్నట్లయితే కందిపప్పు అనేది త్వరగా ఉడుకుతుంది మనం కుక్కర్లో వేసుకున్నా కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి మనం ఒకవేళ నానబెట్టకుండా మనం డైరెక్ట్గా కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే పప్పుని నానబెట్టుకున్న తర్వాత నేనైతే పప్పులో ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని ఇప్పుడు ఇది ఉడికించుకుందాము కందిపప్పుని ఈ విధంగా మెల్లగా మంట తక్కువలో పెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి చూశారు కదా నేనైతే మూత అయితే పెట్టేసి ఈ విధంగా ఉడకనిస్తున్నాను మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అయితే పొంగిపోకుండా చాలా త్వరగా ఉడుకుతుందండి కాబట్టి నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా చిన్న మంట పెట్టుకుని పప్పు అయితే ఉడికించుకుంటున్నాను మనం పప్పుని బాగా ఉడికించుకోవడం వల్ల పప్పు మెదుపుకోవాల్సిన అవసరం ఉండదండి ఇది చక్కగా ఉడికిపోతుంది నానబెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే ఎప్పుడు పప్పు చేసినా కూడా ఈ విధంగా నానబెట్టుకుంటాను ఆ తర్వాత నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టేసుకున్నాను మనం పప్పుచారులో చింతపండు వేసుకుంటాం కదా కాబట్టి నేనైతే ఇలా నానబెట్టేసుకున్నాను మనం పప్పుచారులోకి ఒక ములక్కాయ అయితే తీసుకున్నాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి కాబట్టి ఇవి ముక్కలుగా తీసుకున్నాను ఆ తర్వాత ఒక ఆరు వరకు పచ్చిమిర్చి అలాగే ఒక టమాటా తీసుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి ఉల్లిపాయను కూడా నిలువుగా కట్ చేసుకోవాలి టమాటా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను మనం తీసుకున్న ఉల్లిపాయలో సగం ముక్క అయితే నేను ఈ విధంగా పెద్ద ముక్కలుగా ఉంచేసాను ఇది అయితే డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను చాలామంది పప్పుచారు చేసేటప్పుడు డైరెక్ట్గా ఉల్లిపాయ వేసేస్తారండి ఇది రుబ్బుకునేటప్పుడు దీంట్లోనే మెదిపేసుకుంటారు అదొక టేస్ట్గా ఉంటుంది అది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా సగం వేశాను సగం అయితే కనుక పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేశాను అవి మనం రుబ్బుకోం కాబట్టి ముక్కలుగా ఉండి చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను ఉంచేశాను ఆ తర్వాత మన పప్పు అయితే చూద్దాం చూడండి ఒకసారి నేను ఇక్కడ చిన్న మంట మీద ఉడికిస్తున్నాను కాబట్టి పప్పు అయితే చక్కగా ఉడికిపోతుందండి ఈ విధంగా నానబెట్టి ఉడికించుకోవడం వల్ల చాలా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇందులో ములక్కాయలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా ఇందులో వేసేసుకుందాము ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా మనకి చక్కగా మగ్గిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే మనం చింతపండు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా చింతపండు వేసేసినట్లయితే ములక్కాయలు ఉడకవండి కాబట్టి ఈ విధంగా నేనైతే ముందుగా కొంచెం సేపు అయితే ఉడికించుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చూద్దాము చూసారు కదా మనకి చక్కగా ఉడకడం మొదలయ్యాయి ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చింతపండు అయితే వేసుకుందామండి చింతపండుని బాగా ఈ విధంగా రసం అయితే తీసి వేసుకుంటున్నానండి మనకి ఎంత పులుపు అయితే సరిపోతుందో అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది పప్పుచారులు ఎప్పుడైనా సరే సమానంగా కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే పప్పుచారు అయితే చాలా బాగుంటుందండి అలా అని మరీ ఎక్కువ ఉన్నా కూడా తినలేము కాబట్టి మీడియంగా వేసుకోవాలి నేనైతే నాకు ఎంతవరకు పప్పుచారు అయితే సరిపోతుందో అంత అయితే ఇంకా మిగిలిన చింతపండు రసం కూడా తీసి వేసేసుకున్నాను ఇదైతే ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ఈ చిక్కదనం అయితే సరిపోతుంది ఇది మరిగే కొద్దీ ఇంకొంచెం చిక్కగా అవుతుంది చూసారా నేనైతే ఇక్కడ పప్పు మెదపలేదండి మనకి మెదపాల్సిన అవసరం లేకుండానే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసాను రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను అర స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి మీకు ఇంకొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు చాలామంది పప్పుచారులో కారం వేసుకోరు కానీ నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలండి ఎంత మరగాలంటే పప్పుచారు మనకి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు పప్పుచారు అయితే మరిగించుకోవాలి మీకు పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి మరిగించుకోవడం వల్ల మనకి ఇది కరెక్ట్గా ఉడికేటప్పటికి ఇది మనకి చిక్కదనం సరిపోతుంది కాబట్టి చూడండి నేనైతే ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ అయితే మరిగించాను ఇది చక్కగా మరిగిపోయింది ఇప్పుడైతే మన ములక్కాయలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకుందామండి ములక్కాయలు చాలా త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ములక్కాయ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇందులో మనం పోపు వేసుకుందామండి ఈ పప్పుచారులోకి ఉప్పు చేప ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఏదైనా సరే వడియాలు కానీ మిరపకాయలు కానీ గుమ్మడికాయ వడియాలు ఏదైనా సరే ఈ చారులోకి చాలా బాగుంటుందండి వట్టిదెత్తినా కూడా అదిరిపోతుంది టేస్ట్ అయితే నేనైతే ఇంకొక స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడైతే మనం పోపు వేసుకుందామండి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయల్ని కొంచెం చెదక్కొట్టి వేసుకుంటున్నాను పప్పుచారులోకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది మరిగేటప్పుడు కూడా మనం వెల్లుల్లిపాయలని చిదకొట్టి వేసుకోవడం వల్ల పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు వేయలేదు పోపులో అయితే ఈ విధంగా వేసేసాను ఆ తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపుని కొంచెం వేగనిద్దామండి పోపు వేగిన తర్వాత మనం చివరిలో కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడే వేసుకున్నట్లయితే అది కలర్ మారిపోయి బాగోదు కాబట్టి నేనైతే కొంచెం వేగిన తర్వాత మాత్రమే వేస్తున్నాను చూసారు కదా మనకి ఇక్కడ ఎండిమిర్చి అలాగే వెల్లుల్లి వేగిపోయాయి ఆవాలు కూడా చెటపటం అన్నాయి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పోపు కొంచెం చివరిలో హైలో పెట్టుకోవాలండి స్టవ్ అప్పుడే మనకి పోపు అనేది బాగా వేగుతుంది ఈ విధంగా వేగినప్పుడు ఇలా ఉన్నప్పుడు అయితే మనం పప్పుచారులో పోపు వేసుకోవడం వల్ల పప్పుచారు అనేది మంచి తాలింపు స్మెల్ వస్తూ చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి నేనైతే ఈ విధంగా వేసినప్పుడు చూసారు కదా ఎంత సౌండ్ అయితే వచ్చిందో కాబట్టి ఈ విధంగా వేసుకోవడం వల్ల పోపు స్మెల్ అనేది చక్కగా పప్పుచారు పడుతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పోపు స్మెల్ అయితే పప్పుచారు అంతా కూడా గుమాయిస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడతో పప్పుచారు అయితే రెడీ అయిపోయింది గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి పప్పుచారు మరి మీరు ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దీనికి జతగా ఏదైనా ఫ్రైతో తింటే అదిరిపోతుంది మరి మీకు ఎలా ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చేసిన పప్పుచారు అయితే మా పిల్లలు చాలా ఇష్టపడతారు చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ కొట్టడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిలిని ఫాలో అవ్వండి